ఇక్కడ రాజమండ్రికి వచ్చి కంబాల్చెరువుని గురించి ఎన్నోసార్లు గొడవ చేశాం. తర్వాత నేను ఆర్యాపురంలో, నా యాక్చువల్గా నేను పుట్టి పెరిగింది ఆర్యాపురం. ఆర్యాపురం అంటే నల్లా ఛానల్లోనే నా ఇల్లు, సగం నల్లా ఛానల్ సగం మా ఇల్లు. వరద వచ్చిందంటే మొట్టమొదటి మునిగిపోయింది మా ఇల్లే. ఈ ముంపు ఎప్పుడు స్టార్ట్ అయింది? అక్కడ సీతమ్మ చెరువు కప్పెట్టేశారు పేపర్ మిల్ ఎదురుకుండా, దానవాయకుంట కప్పెట్టేసి టీటీడీ కళ్యాణ మంటపాలు చర్చిలవి కట్టేశారు. ఇవి ఒక్కొక్కటి ఇక్కడ మూత పడుతుంటే ఆ నీరంతా వచ్చి ఆర్యాపురం, మూలగొయ్య, తుమ్మలావా ఇవన్నీ మునిగిపోతుంటాయి. ఇది అందరికీ తెలిసిన, కొత్తగా వచ్చిన వాడికి తెలియదు ఏంటంటే ఊరు మధ్యలో గుంట ఏంటంటే అనుకుంటాడు. కానీ అది గుంట కాదు, స్టోరేజ్ ట్యాంక్. ఆ స్టోరేజ్ ట్యాంక్ ఇప్పుడు కంబాల చెరువు, దివాన్ చెరువు దగ్గర నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా వచ్చి కంబాల చెరువు స్టోర్ చేస్తుంది. కంబాల చెరువు నిండిపోతే అది కిందకు వచ్చి తుమ్మలావ మీద వాటిని పడిపోతుంది. అందుకే మేము ప్రభుత్వంలో ఉన్న టైంలో రౌత్ సూర్యప్రకాశ్రావు అక్కడ ఒక ఇంకో చెరువు తవ్వించాడు. జయరామ్ నటరాజ్ థియేటర్ దగ్గర ఆర్టీసీ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో ఇంకో చెరువు తవ్వించాడు. ఈ రెండు చెరువులు తవ్విన తర్వాత ఎప్పుడైనా వర్షం గట్టిగా పడి నీళ్ళు వచ్చినా గంట లోపల లాగేసేవి నల్ల ఛానల్ నుంచి. అటువంటివి మొన్న చిన్న వర్షానికి 4 గంటల సేపు ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తే పరిస్థితి ఏంటన్నది మనం ఒడ్డున ఉన్న వాళ్ళు మనకు తెలియదు, కానీ అక్కడ పరిస్థితి ఇంకా ఇళ్ళంతా చిచ్చి ఎక్కడ ఉన్నామేంట్రా అనేటువంటి పరిస్థితిలోకి వచ్చేస్తుంది. ఇళ్ళంతా అది కూడా ఏం నీరు? అది మురికి నీరు, వరద నీరు, గోదావరి నీరు కాదు. ఊళ్ళో ఉన్న బురద అంతా కొట్టుకొచ్చి ఆ ప్రాంతాలన్నీ మునిగిపోతుంటాయి. ఆ కంబాల చెరువు జోలికి వెళ్ళద్దు బాబు అని చెప్పి ఇంత ముందోసారి తెలుగుదేశం టైంలో దాని మీద ఇచ్చేస్తే, నేను ప్రసాద్ లహరి కలిసి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేసాం. ఇప్పుడు వైసీపీ నాయకుడు ప్రసాద్ లహరి ఇక్కడే మన జిల్లా కోర్టులోనే వేసాం. వేసి నోటీసులు ఇచ్చి కంబాల చెరువు పని ఆపించే ప్రయత్నం చేయించాం. ఈవేళ కంబాల చెరువులో అక్కడికి వెళ్ళి చూస్తే, మొన్న వెళ్ళి చూశాను, దాదాపుగా సగం స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోయి ఉంటుంది. ఎందుకంటే ఏవేవో కట్టడాలు కట్టేశారు. దాని మీద పునరాలోచించమని వైసీపీ ఇక్కడ ఎంపీ గారే ఇన్ఛార్జ్ అంటున్నారు. ఎంపీ గారికి కొత్తగా గూడూరు శ్రీనివాస్ గారిని అపాయింట్ చేశారు. ఆయనకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, కంబాల చెరువు స్టోరేజ్ కెపాసిటీ తగ్గించడం అంటే కింద వాళ్ళని ముంచేయటమే. మూలగొయ్య, తుమ్మలావు, లింగంపేట, ఆర్యాపురం ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ముంచేయటమే. మీరు అక్కడ అడుగేశారంటే ఇక్కడ ఒక అగ్గులో నీరు వస్తుంది. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలో ఆలోచించండి. ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం అన్నీ కూడా కేంద్రంలో ఉన్న మోదీ గారి ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారితో కలిసి మోడీ గారు 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా అవసరం లేకపోయినా చెప్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, నేను కూడా మద్దతు ఇస్తున్నామని. ఆ మాట కూడా ఆయన అన్నాడు, అవసరం లేకపోయినా మద్దతు ఇస్తున్నాం, మా నెంబర్ అక్కర్లేదు అయినా మద్దతు ఇస్తున్నాం. ఈవేళకి కూడా మధ్యలో ఏం జరిగినా, ఇది ఏది సిటిజన్ చార్టర్ వచ్చినా, పంజాబ్లో రైతులు గొడవ వచ్చినా, ఏం వచ్చినా సరే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అందరు ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. ఏ బిల్లు వచ్చినా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. మనకు వాళ్ళు ఏమి ఇస్తున్నారా అంటే ఏమి అర్థం అవ్వట్లేదు. అసలు ఈ పరిస్థితుల్లో 10 ఏళ్లలో 2 చాలా క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చారు పీపుల్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అధికారం ఇచ్చారు బీజేపీతో కలిసి వచ్చినప్పుడు. మొన్న జగన్మోహన్ రెడ్డికి అయితే అసలు భారతదేశంలో అంత మెజార్టీతో వచ్చిన ప్రభుత్వం ఇంకోట్లేదు. అంత మెజార్టీ, అన్ని ఓట్లు వేశారు, అన్ని సీట్లు కూడా ఇచ్చారు. అయితే ఇవాళ మన పరిస్థితి మాత్రం ఎలా ఉందిరా అంటే, ఓన్లీ వర్షాలు పడి పంటలు పండితే అది పెరుగుతుంది అంతే. మనకి జీడిపి పెరగడానికి ఏకైక మార్గం అగ్రికల్చర్లే తప్ప ఒక్క ఇండస్ట్రీ లేదు. ఉన్న ఇండస్ట్రీలు కూడా అమ్మేస్తామంటే దాని మీద ఎవరి వాదన ఏంటో కూడా క్లారిటీగా చెప్పలేని పరిస్థితి ఉంది. స్టీల్ ప్లాంట్ లాంటి దాన్ని వాళ్ళు వేరే ప్రైవేట్ పార్టీకి ఇచ్చేస్తున్నామన్నా సరే గట్టిగా ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పక్ష పార్టీ కానీ లేవు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ రాష్ట్రంలో ఉన్నంత బలంగా బీజేపీ ప్రభుత్వం ఇంకెక్కడా లేదు. ప్రభుత్వం పార్టీ కాదు,